చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నా కేంద్రం నుంచి సహకారం అందడం లేదని పురపాలక మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఎన్ని ప్రతిపాదనలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగ అభివృద్ధికి తెరాస సర్కార్ పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. చేనేత కళాకారులకు ఉపాధి కల్పించడంతో పాటు మరెన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపుల్లో కూడా పెద్ద ఎత్తున చేనేత మరియు జౌళి రంగానికి పెద్దపీట వేస్తా వచ్చింది. గత 7.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని రకాలుగా ఉత్తరాలు రాసింది. 7.5 సంవత్సరాలు చేనేత జౌళి శాఖ మంత్రి ఉంటే ఎవరుంటే వారికి ప్రతిపాదనలు పంపడం, ఎప్పటికప్పుడు వారికి విజ్ఞప్తులు పంపడం, పర్సనల్ గా కలిసి వారికి విజ్ఞప్తులు చేయడం, ఇంత పెద్ద ఉత్తరాల పట్ట ఈరోజు జమై మా దగ్గర ఉన్నది. ఏమేమి అడిగినాం వారినంటే, రాష్ట్రంలోని చేనేత సమూహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఏర్పాటు చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేసి మా చేనేత కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ ను మంజూరు చేయండి అని అడిగినాం. ఇంతవరకు స్పందన లేదు. 7.5 ఏళ్లలో ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు.